మీరు మా స్పెసిఫికేషన్స్ ప్రకారం టెక్నికల్ డెమో ఇవ్వాలి. ఇదంతా రాజా నాతో చెప్పాడు. మనం ఇప్పుడు అర్జెంటుగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్ళాలి. పద. నేను రాను. నాకు ప్రపంచంలో అన్నిటికంటే చందునే ముఖ్యం. డెమో ఇవ్వకపోయినా లేట్ చేసినా ప్రాజెక్ట్ చేజారే అవకాశం ఉంది. రాజా నీ మనిషి. ఎన్ని జన్మలైనా తను నీ మనిషి. మీరిద్దరూ హాయిగా బ్రతకాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి రాజా గారు, రండి కూర్చోండి. ఏమైపోయారేంటి? నిన్ననే భార్గవ్ గారిని కలిసి మాట్లాడాను. నాకు చాలా టెన్షన్గా ఉందండి. ఇంతవరకు అస్సలు రియాక్ట్ కాలేదు. మీరు లేట్ చేస్తే కాంట్రాక్ట్ ఇంకొకరికి ఇవ్వండి అని నాకు ఒకటే ప్రెజర్ వస్తోందండి. ఇంతకీ టెక్నికల్ డెమో ఎప్పుడు ఇస్తున్నారు? టెక్నికల్ డెమో కాదు సార్, టెక్నికల్ ఇష్యూనే మీ ముందు పెట్టబోతున్నాను. తీసుకోండి. ఏంటిది? నేను భార్గవితో కలిసి బిజినెస్ చేయడం లేదు. ఈ ప్రాజెక్ట్ నుంచే కాదు, టోటల్ గా తనతో పార్ట్నర్షిప్నే వదులుకుంటున్నాను. అదే అందులో రాసింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు అసలు మతుందే మాట్లాడుతున్నారా? ప్రాజెక్ట్ ఓకే అయిపోయి ఇంత దూరం వచ్చాక మీరు ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలిసే చేస్తున్నారా? ఏం జరిగినా పర్లేదు సార్, నేను మాత్రం భార్గవితో కలిసి వర్క్ చేయడం లేదు. మీకు మీకు మధ్య ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను అడగడం లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ డ్రాప్ కావడం వల్ల భార్గవికే కాదు మీకు కూడా చాలా నష్టం ఉంది. భార్గవి ఈ రోజు ఫీల్డ్ లోకి వచ్చింది, కానీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. 5 గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేశారు, గొప్ప రికార్డ్ మీకుంది. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు తెలుసా? తెలుసు. మళ్ళీ మీరు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏది చేయలేరు. లైఫ్ లాంగ్ ప్రైవేట్ వర్క్స్ చేసుకోవాలి. పర్లేదు సార్. అసలు ఏమైంది మీకు? నాకు భార్గవితో కలిసి వర్క్ చేయడం ఇష్టం లేదు సార్. అయితే మీరు చేయండి. కుదరదు సార్. మీకు అర్థం కావట్లేదు రాజా గారు, మీకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇది ఇంతటితో అయిపోదండి, మీ మీద కేసు పెడతారు, నష్టపరిహారం కింద కోట్లు వసూలు చేస్తారు. అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఆ భార్గవే సార్. ఆ విషయం తనే చూసుకుంటుంది, ఏ సమాధానం చెప్పుకుంటుందో తనే చెప్పుకుంటుంది. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి, వస్తాను. నేను ఆ పనిలోనే ఉన్నాను సార్, రాజా వచ్చేస్తాడు. వచ్చాడు భార్గవి గారు. వచ్చారా? రావటం అయింది. మీతో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను, ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను అని లెటర్ కూడా ఇచ్చి వెళ్ళాడు. మీ మధ్య ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో గానీ ఈ ప్రాజెక్ట్ చేయకపోతే ఇద్దరు చాలా లాస్ అవుతారు, నష్టపరిహారం కింద కోట్లు వసూలు చేస్తారు, బ్లాక్ లిస్ట్ లో పెడతారు. కేసులు, గొడవలు ఇంకా చాలా ఉన్నాయి మేడం. అతను అన్నింటికీ తెగించున్నట్లు కనిపిస్తోంది. కానీ మీ పరిస్థితి చూసుకోండి, ఫస్ట్ అటెంప్ట్ లోనే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తే మీ కెరీర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అతను ఇచ్చిన లెటర్ మీకు ఫ్యాక్స్ చేస్తాను, చూసి ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోండి. ఏంటి ఎక్కడ కూర్చున్నావేంటి? ఎక్కడ కూర్చున్నావు అనేది కాదు మూర్తి గారు, ఎంత హాయిగా కూర్చున్నావు అనేది ముఖ్యం. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటి రాజా, ఏంటి అంత ఆనందం? నాతో చెప్తే నేను సంతోషిస్తాను కదా. మీకు చెప్పకుండానా? అసలు ఈ ఆనందాన్ని పంచుకోవాల్సిందే మీతో.
నేను భార్గవిత కలిసి చేస్తున్న బిజినెస్ కి ఈ రోజుతో చెక్ పెట్టేశాను. నిజంగానా రాజా? అవును మూర్తి గారు, కమిషనర్ గారి ఆఫీస్ కి వెళ్లి నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని డైరెక్ట్ గా చెప్పేశాను. భార్గవిత పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పాను. చెప్పడమే కాదు, నేనే ఆయనకి రిటర్న్ గా లెటర్ కూడా ఇచ్చొచ్చాను. ఏంటి రాజా, ఉన్నట్టుండి ఎలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? మరి ఏం చేయాలి మూర్తి గారు, నిన్నటి దాకా ఎక్కడ చందుకి మా బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి తెలిసిపోతుందో అని భయపడ్డాను, కానీ ఆ భార్గవే తెలిసేలా చేశాక ఇంకా నేను ఆ డీల్ ని కంటిన్యూ చేయడంలో అర్థమే లేదు. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది మూర్తి గారు, ఆ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ భార్గవికి రాదు, వచ్చినా పోయినా నాకు సంబంధం లేదు. మరి గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా రాజా, ఇలా అర్ధాంతరంగా మానేస్తే ప్రాబ్లం లేదా? ఎందుకు కాదండి, నన్ను బ్లాక్ లిస్ట్ లో పెడతారు అంతేగా. బ్లాక్ లిస్ట్ లో పెడతారా? మరి ఆ మాట అంత తేలికే చెప్తున్నావేంటి రాజా? నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ డెసిషన్ తీసుకున్నాను మూర్తి గారు. కానీ మన గురించి ఒక్కసారి ఆలోచించు రాజా, కంపెనీని నమ్ముకుని ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్నో కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ లో పెడితే మన కంపెనీ భవిష్యత్తు ఏమిటో ఆలోచించావా? ఒకవేళ బ్లాక్ లిస్ట్ లో పెడితే గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయలేం కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్ చేయొచ్చు కదండి. కానీ నాకు నువ్వు ఎందుకో తొందరపడ్డావు అనిపిస్తుంది రాజా. అదేంటి మూర్తి గారు, మీరే చెప్పి ఇప్పుడు మీరే ఇలా అంటారేంటి? ఆ భార్గవ విషయంలో నీ నిర్ణయం మార్చుకోమని చెప్పింది నేనే, కానీ ఇంత పెద్ద సమస్య ఉంటే ఏదో రకంగా తప్పించుకురావాలి, కానీ గుడ్డిగా బయటకు రావడం ఎంతవరకు సమంజసం చెప్పు రాజా. ఏం పర్లేదు మూర్తి గారు, ఎంత నష్టం వచ్చినా నేను భరిస్తాను, నాకున్న పలుకుబడికి నాకు నా ప్రాజెక్ట్స్ కి ఏమాత్రం ప్రాబ్లం లేదు. అయినా వర్క్స్ ఉన్నా లేకపోయినా నాకు నా చందునే ముఖ్యం, చందు కంటే ఈ లోకంలో ఏది ముఖ్యం కాదు. ఆ భార్గవితో తెగదెంపులు చేసుకోవాలని చూస్తున్నాను, అనుకోకుండా ఈ అవకాశం దొరికింది. ఇది వదులుకోను, ఇంకా భార్గవితో కలిసి బిజినెస్ చేయడం కుదరదు. మన స్టాఫ్ కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకోగలను, చందు కోసం ఎంత నష్టమైనా భరించడానికి నేను సిద్ధం. ఏమండి, చందు మీరు భోజనానికి ఇంటికి రాలేదని నేనే క్యారేజ్ తీసుకుని వచ్చాను, కొంప తీసి తినలేదు కదా? లేదమ్మా తినలేదు, మంచి ఆకలి మీద ఉన్నాడు, కడుపునండా బిడ్డమ్మా, వెళ్ళు రాజా. తప్పు చేసిన వాడిలా అలా తలంచుకుని నిలబడితే ఎలా? వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుండండి, భోజనం చేద్దరు కాని, కష్టపడి వండి తెచ్చాను. కూర్చోండి. చాలు. ఏంటి చాలు, మీరు తినకపోతే వండిందంతా ఏం చేయను? కోపాలు తాపాలు మనుషుల మీద ఉండాలి, అన్నం మీద కాదు. తినండి. ఏదో బలవంతంగా తినమన్నట్టు తింటే ఎలా? బాగుందో లేదో చెప్తేనే కదా ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో నాకు తెలియదు. బాగుంది. బాలేకపోయినా బాగుందనే అంటారులేండి. తినండి. చాలు. ఏం లేదు, తింటాను. మనుషుల మీద అలిగి తిండి సరిగ్గా తినకపోవడం బాగా అలవాటైంది, కడుపు నిండా తినకపోతే ఇంకా సంపాదించుకునే దేనికో, దేని దారి దానికే అన్నట్టు ఉండాలి. ప్రపంచంలో అన్నిటికంటే చందునే ముఖ్యం.
మనుషుల్ని ద్వేషించే నీకు రాక్షసులు తెలుస్తారు కానీ చందూ లాంటి దేవత గురించి తెలియదు. నాకు చందూ కంటే మించిన ఆస్తి ఏదీ లేదు. నీకు చేతనైంది చేసుకో. ఇక నీ బెదిరింపులకి నేను భయపడే రకం కాదు. కనిపించట్లేదా నాన్నగారు? రివాల్వర్ విత్ లోడెడ్ బుల్లెట్స్. అదే ఎందుకు? ఒక మనిషి నన్ను మోసం చేశాడు. నాకు మోసం అంటే చాలా అసహ్యం, కోపం, చిరాకు. అందుకే ఆ మనిషిని చంపేయాలి అనుకుంటున్నాను. నిన్ను మోసం చేశారా? ఎవరు? నీకు బాగా తెలిసిన మనిషి, నీ అల్లుడు రాజా. నో, తను నిన్నెందుకు మోసం చేస్తాడు? నువ్వే తనని మోసం చేశావు. నీ మాయ మాటలతో నమ్మించావు. పుట్టినరోజున మారినట్టు నటించి రాజా చందుల జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు ఆగిపోయామే. ఇంకాను నీ కళ్ళ ముందే నన్ను రాజా మోసం చేసి నాకొచ్చిన కాంట్రాక్ట్ ని నాశనం చేసినా పర్వాలేదు. కానీ నీ కూతురు చందుకు మాత్రం ఏమీ కాకూడదు, అంతేనా? ఎంత గొప్ప తండ్రివో కదా. రాజాని నమ్మి నేను సివిల్ కాంట్రాక్ట్స్ లోకి దిగాను. నాతో ఉంటాను అని నమ్మించిన మనిషి ఈరోజు నన్ను మోసం చేసి కమిషనర్ కి లెటర్ ఇచ్చాడు. నాతో పార్ట్నర్షిప్ ని తెగదింపులు చేసుకుంటాట. నాతో పార్ట్నర్షిప్ ని కట్ చేసుకోవడం అంటే జీవితంతో తెగదింపులు చేసుకోవడమే అని నీ అల్లుడికి తెలియాలి. తెలిసేలా చేస్తాను. భార్గవి ఆగు, ఏంటి ఆవేశం? నీకన్నా పిచ్చా? మనుషులను అభిమానంతో సంపాదించుకోవాలి గాని ఇలా బెదిరించి భయపెట్టి నీ వైపుకి తిప్పుకోలేవు. నువ్వెళ్ళి తుపాకీ చూపించి బెదిరించగానే రాజా భయపడి నీ దగ్గరికి వచ్చి బిజినెస్ చేస్తాడనుకుంటున్నావా? తనే చిన్నపిల్లాడు కాదు. రాజాకి తుపాకులు కత్తులు లెక్కేం కాదు. తన అసలు జీవితాన్ని మొదలుపెట్టిందో వాటితో. ఇవి తననేమి చేయలేవు. కరెక్టే, ఈ తుపాకీ తన్నేం చేయలేదు. కానీ చందు చావు తన్ని భయపెట్టదా? చందు చచ్చిపోతుంది అన్న నా మాట వినడా? ఓకే, విన్నా వినకపోయినా సరే చందుని మాత్రం చంపి తీరతా. ఏ చందు కోసమైతే ఆ రాజా మీరు త్యాగాలు చేయడానికి సిద్ధపడుతున్నారో ఆ చందుని చంపుతా. మధ్యలో తనేం చేసింది? ఏం చేసిందా? నాకు కాంట్రాక్ట్ రాకుండా చేసింది. అది బాధపడుతుందనే కదా రాజా నాకు ద్రోహం చేశాడు. చందునే లేకుండా చేస్తాను. ఆగు భార్గవి, నేను చెప్పేది విను. నువ్వు ఆవేశపడుకో. నాకు ఓటం అంటే ఇష్టం లేదు. నీకు ఒక్క బిడ్డే ఈ భూమి మీద ఉంటుంది.
అది అక్రమ సంతానమా లేక సక్రమ సంతానమా మీరే తెలుసుకోండి అసలు నీకేమైనా పిచ్చా ఏంటి అర్థం లేని ఆవేశం నా ఆవేశానికి అర్థాలు ఉండవు నేను అనుకున్నది జరగాలి అంతే నా కడ్డొస్తే ఎవర్ని లెక్క చేయను రాజా తన పద్ధతి మార్చుకొని ఆ లెటర్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే ఆ ఇద్దర్ని నా చేతుల్తో నేనే చంపుతా భార్గవి నా మాట విను ఈ ఆవేశం నిన్న ఎంత దూరం తీసుకొచ్చింది నేను చెప్పేది కాస్త విను నేను వినను మీరు ఏం చెప్పాలనుకున్నా వాళ్ళకి చెప్పండి పద్ధతి మార్చుకుంటే ప్రాణాలతో ఉంటారు లేదంటే నా చేతుల చస్తారు భార్గవి దయచేసి చంద్రుకి మాత్రం అన్యాయం చేయకు పాపం తన జీవితం అంతా కష్టాలతోనే గడిచిపోయింది ఇప్పటికీ వాళ్ళు సంతోషంగా లేరు అనవసరంగా వాళ్ళు ఏం చేయకు ప్లీజ్ చంద్రు జీవితం కష్టాలతో సాగిపోయింది మరి నా జీవితం సుఖాలతో సాగిపోయింది కదూ ఏ నాన్నగారు మాట్లాడరే చందు మీ కూతురే నేను మీ కూతుర్నే కానీ తన మీదంత ప్రేమ చూపిస్తున్నారు నా మీదంత ప్రేమ చూపిస్తున్నారు నేనైతే నాశనమైన పర్వాలేదు కానీ ఆ కూతురు మాత్రం బాగుండాలి అంతేనా భార్గవి అది కాదమ్మా వద్దు నాకేం చెప్పొద్దు నా కొడుకుని కాపాడమని కుంతిదేవి కర్ణుని అడిగినట్టే ఈ రోజు నువ్వు నీ కూతురు గురించి అడుగుతున్నావు కానీ నేను నీ కూతుర్నేని మర్చిపోయి మాట్లాడుతున్నావు కానీ నేను కర్ణుడంత మంచిదాన్ని కాదు నీకు ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను రాజా నా దగ్గరికి రావాలి నా ప్రాజెక్ట్ నాకు రావాలి కాదంటే ఎవ్వర్ని వదిలిపెట్టను మరీ బరువు తక్కువగా ఉంది సార్ అక్కడ జరిగే ప్రతి విషయం మోసుకొస్తున్నాను కదా సార్ కాస్త చూసి పడేయండి సార్ చాలా సంతోషం సార్ ఇంకా మా భార్గవి కూరలు పీకినట్టే ఇప్పటి వరకు తన బలం రాజా ఆ రాజానే వ్యాపారం చేయకుండా వెనక్కి తప్పుకున్నట్టు లెటర్ ఇచ్చాడు కాబట్టి భార్గవి తప్పుకుంటుంది ఇక మీకు మార్గం క్లియర్ అయినట్టే కదా సార్ ఈ ధనుష్ కోటి దారికి ఎవ్వరూ ఎదురు రాకూడదు వచ్చినాడా అది ఎవరైనా సరే మెడకాయ ఇరిచేస్తా ఇక మీకు ఎదురొచ్చే ధమ్ము ధైర్యం ఎవరికీ లేవు సార్ ఆ ధమ్మున్న రాజాకి భార్గవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఆ భార్గవి చేతులారా చేసుకుంది పాపం అనవసరంగా రాజాగాడి పెళ్ళాన్ని పిలిపించింది దాంతో ఆ రాజాగాడు ఎదురు తిరిగాడు రాజా చేయి జారితే ఇక ఆ కాంట్రాక్ట్ రాదని వాళ్ళ నాన్న కృష్ణ మొత్తుకుంటూనే ఉన్నాడు కాని వింటేక అదట వెనక పోబట్టే కదా మాకు ఈ అవకాశం వచ్చిండదే ఇదిగో దేవుడు నువ్వు అక్కడే ఉండు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి అర్థమైందా అలాగే బాబు ఈసారి కొంచెం పెద్ద నోట్లు విసిరేయండి అయ్యా కుక్కకి మంచి ఖండగల ముక్కలు విసిరేస్తే కుక్క మరింత విశ్వాసంగా ఉంటుందయ్యా వస్తానయ్యా వస్తాను బాబు డాడీ ఆ భార్గవి తప్పుకుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది కదా రావాలా వచ్చి తీరుతాది ఆ మినిస్టర్ కోసారి ఫోన్ కొట్టు మాట్లాడతా ఫోన్లో వద్దు డాడీ డైరెక్ట్ గా నువ్వే వెళ్ళి కలువు
నువ్వు వెళ్లి కూర్చుంటే వద్దనే అవకాశమే లేదు. ఎల్తా ఇయాలే ఎల్లి అటో ఇటో తెలుసుకుంటా. పాలగ్లాస్ పట్టుకుని ఎప్పుడు కనిపించావో తెలుసా? పెళ్ళైన తర్వాత స్వప్నం రోజు కనిపించావు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజులా కనిపిస్తున్నావు చందు. ఇంతకాలం మన ఇద్దరి మధ్య ఎన్నో అపార్థాలు, ఏ రోజు సంతోషంగా ఉన్నదే లేదు. ఇంతకాలానికి మనకంటూ ఏకాంతత ప్రశాంతత దొరికాయి కదూ? అవునండి, ఇన్నాళ్ళు ఏదో ఒక ప్రాబ్లంతో మనం ఇబ్బంది పడ్డాం. మిమ్మల్ని, మీ మంచి మనసుని అర్థం చేసుకోలేక ఇంతకాలం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నుంచి మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు. మన మధ్య ఎవరు రారు, రాలేరు. ద్రోహం చేసే వాళ్ళని ప్రాణాలతో బ్రతకనివ్వను. నీ ఇద్దరిని చంపేస్తా రాజా. ఎవడి